అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి దాడిని అలాగే ప్రతిపక్షాలు అధికార పార్టీ నాయకులు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రతిపక్షాలు కావాలనే విధంగా కుట్రలు పన్నారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నట్టు ఆదరణ చూసే అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఓ పక్కన ఉంటే, అలాగే మరొక కోడికత్తి డ్రామాకి అయితే తెరలైపోయారని చెప్పేసి టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మరి సార్, చెప్పండి, ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ప్రతిపక్షాలు కుట్ర అని చెప్పేసి పక్కన చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ ఉండాలి. ఫస్ట్ దాడి జరిగితే అది వేరు, దండలో రాయి ఎలా వస్తే సరే వచ్చింది, అవి వచ్చినాడు సరిగ్గా కొట్టాడే పోనీ మెల్లిగా ముద్దు పెట్టుకున్నాడు. నేనేమంటున్నానంటే ప్రజల్లో ఈ సింపతి పెరగడం కోసం ఇటువంటి జిమ్మిక్లు ఆల్రెడీ జమినీ సీరియల్లాగా కోడికత్తి ఎపిసోడ్ 1 అయిపోయింది. ఇప్పుడు 2 ఎపిసోడ్ 2 పెట్టాడు, ప్రజలు ఎక్కడ మర్చిపోతారు? నిజంగా దాడి జరిగితే రాష్ట్రం ఈ పాటికి ఆలి కార్యకర్తలకు తెలిసి ఎవడన్నా రోడ్ ఎక్కాడా? దాడి జరిగింది ఒప్పుకుందాం కానీ చెప్పి జరిగింది అనుకుందాం, పవర్ లేదు. పవర్ లేనప్పుడు చీఫ్ మినిస్టర్ని ముఖ్యమంత్రిని ఎలా మీటింగ్ రానిస్తారండి? సెక్యూరిటీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా రానిస్తారు? పవర్ లేదంటే అక్కడ ఏదో పవర్ తీసారంటే ఒక అర్థం ఉండాలి కదా, ఏదో దాడి ఏమన్నా జరుగుద్దా, ఎందుకు తీశారు వ్యవహారాన్ని. అలాగే ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు, మరి డిపార్ట్మెంట్ ఎందుకు మీద చర్యలు తీసుకోలేదు? ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? డీజీ గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? డీజీ గారు తీసుకోవాలి కదా, కన్సల్ట్ ఎస్పీలను ఎవరినో వాళ్ళ మీద, సెక్యూరిటీ ఆఫీసర్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? చుట్టూ ఉన్న వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇది అందరూ తెలిసి కుట్ర చేశారు. ఇది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు, జనాలు కూడా ఎవడో పట్టించుకోవట్లేదు. అంటే ఇతను ఇలాగే ఎలక్షన్ ముందు ఓడిపోతామని ఒక భయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి జిమ్మిక్కులు చేస్తుంటాడు ఆయన. అంచేత ఈ జిమ్మిక్కులు చేశాడు, ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు, నవ్వుకుంటున్నారు. కోడికత్తి 2 అంటున్నారు జగన్ గారు, అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మేము సిద్ధం సభలకు వస్తున్నట్టు ఆదరణ చూసి మొత్తం ఈ విధంగా ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తున్నారు, కావాలని జగన్మోహన్ రెడ్డిపై ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆదరణ, అతనికి ఆదరణ ఎక్కడ వస్తున్నారండి? డోక్రా మహిళలు తప్పితే బలవంతా నాళ్ళు కూడా లాఠీలు కర్రలు పెట్టి కూర్చోబెడుతున్నారు. ఆదరణ చంద్రబాబు నాయుడుకి ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది, ఉమ్మడి ఎన్డీఏ కూటమికి ఉంది ఆదరణ, బీజేపీకి కలిపి. ప్రజల ఆదరణ చూసి ఇవన్నీ చూసి ఈవేళ లాస్ట్గా అతనే నిర్ణయించుకున్నాడంటే ఇటువంటి సింపతి ట్రిక్స్ ఏమన్నా చేస్తే ఏమన్నా ప్రజల్లో సానుభూతి వస్తుందని అతను నిర్ణయించుకున్నాడు. సానుభూతి రావడం కాదు కదా, ఆయన నటించడానికి హాస్పిటల్లో ఉన్న రెండు రోజులు ఆయనకి క్యాన్వాసింగ్ దొబ్బింది, ప్రచారం దొబ్బింది 2 రోజులు, సానుభూతి రాలేదు, నెగిటివ్ స్టార్ట్ అయింది. సానుభూతి వస్తే ఒక నాయకుడికి దెబ్బ నిజంగా తగిలినప్పుడు రాష్ట్రం అంతా ఉవ్వెత్తులు లేగుతుంది. వాళ్ళ కార్యకర్తలకే ఇంట్రెస్ట్ లేదు. చంద్రబాబు సభలో కావచ్చు, పవన్ కళ్యాణ్ సభలో కూడా రాళ్ళు కూడా విసురు పరిణామాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎలా చూడాలంటారు? అవి పక్క వైసీపీ కార్యకర్తలు చేశారు, అవి తెలుసు, అరెస్టులు చేయలేదు, చేసిన వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. చాలా చూసాం మనం ఇవన్నీ, నిజమైన దాడుల మీద చర్యలు లేవు. అలాగే ఫ్యాబ్రికేటెడ్ దాడుల మీద అక్కడ ఉన్న ఆళ్ళ డిపార్ట్మెంట్ చర్యలు లేవు. ఏంటంటే వాళ్ళందరూ మూకుమ్మడిగా చేసుకున్నారు కాబట్టి, అందరూ కలిసి ప్లాన్ చేశారు కాబట్టి, డిపార్ట్మెంటు ఆఫీసర్స్ అందరూ కలిపి ప్లాన్ ఇది. అంచేత ఇది ప్రతిపక్షాలు మీద జరిగింది నిజమైన వైసీపీ కార్యకర్తల దాడి. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయలేకపోయాడు, ఆవేళ అరెస్ట్ చేయలేకపోయారు. ఈవేళ అతని మీద అతనికి సానుభూతి కోసం చేయించుకున్న దాడి, ఇది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు, ఇది పెద్ద చర్చ కూడా చేయవలసిన అవసరం లేదు. ఓకే, ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలాగ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కోసం మీరు ఇప్పటికే ప్రచారం ఏ విధంగా చేస్తున్నారని చెప్పి? ఇప్పటి వరకు 53,000 హౌసెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం, 166,000 మంది ఓటర్స్ని కలిసాం. ఇప్పుడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నేను మద్దతు గట్టిగా ఇస్తున్నామని తెలియడం గురించి గ్రామాల్లో పర్యటన చేస్తున్నాం. రోజుకి ఉదయం 2-3 వార్డులు, మధ్యాహ్నం ఒక్కొక్క గ్రామం, చాలా జోరుగా ప్రచారం వెళ్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఓటు కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అవుద్దని చెప్పి తెలియజేస్తాం. అంటే ఒక పక్కన జనసైనికులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, నిన్న కూడా కొంతమంది రోడ్డు మీద వాళ్ళు వాగ్వాదం దిగిన పరిస్థితి ఉంది. మీరు చూస్తే టీడీపీలో మీ టీడీపీ నాయకులతో పాటు వచ్చి కలిసి వచ్చిన జనసైనికులు ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారు, వాళ్ళ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఇటువంటి అంతర్గత విభేదాలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఎన్ని విభేదాలు ఉన్నా అన్నీ పక్కకు పెట్టి ఆయన్ని గెలిపించడం బాధ్యత అందరిదే, తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది.
అటువంటి విషయాలు ఏమన్నా వాళ్ళ అంతర్గత వ్యవహారం, దాని మీద నేనేం కామెంట్ పెట్టాపురం జరుగుతున్న వైసీపీ వ్యూహం మరి చాలా పకడ్బందీగా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అలా నాయకులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మొత్తం అన్ని స్థాయిలను కూడా ఒక ప్లాన్గా వెళ్తున్నారని చెప్పేసి అన్నారు. ఎలా చూడాలంట? వాళ్ళు ప్లాన్గా వెళ్ళడం మాట వాస్తవమే. ఎక్కడెక్కడో ఏమీ లేని ఫ్యాబ్రికేటెడ్ చేసి వీడియోలు పెట్టి, అంటే చిల్లర రాజకీయాలు అవి, రకరకాలుగా విమర్శించడం, లేని క్రియేట్ చేసి విమర్శించడం సోషల్ మీడియాలో, వీటి మీద మటుకు చాలా ప్లాన్గా పగడబందీగా వెళ్తున్నారు. అవి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గీత గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఒకటే, ఆవిడ 5 ఏళ్ళు కనపడిన వ్యక్తి వేళ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చింది, 30 రోజులు ఎలక్షన్ కోసం వచ్చింది. ఆవిడ రేపు కనపడదు. కరోనా వచ్చినప్పుడే మనుషులు చచ్చిపోతుంటేనే కనపడలేదు, ఎప్పుడూ కనపడదు. ఆవిడకి ఉన్న ఏమంటారు అలవాటు ఏంటంటే, ఓట్లు వేయించుకున్నాక ప్రజలకు కనపడకూడదు అని చెప్పి ఆవిడ వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కుకుంది. ఆ మొక్కుకున్న ప్రకారం ఆవిడ ప్రజలకు కనపడదు అని చేత ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా లేరు, ఇంకా కనపడక్కర్లేదు. అదే ఇటీవల ఒక వీడియో మీరు ప్రచారానికి వెళ్తే అడ్డుకున్నారని ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది, అది లేటెస్ట్ అంటారా ఏమిటి పరిణామాలు? ఇప్పుడు లేటెస్ట్ గీతక్కే చాలా లేటెస్ట్ ఉన్నాయి. కోమరగిరి, చేబ్రోలు, చందుర్తి అడుగుతుంటే తలతో తల దించుకుని వెళ్ళిపోయింది ఆవిడ, కారుకి వెళ్ళిపోయింది. అటువంటి వదిలి ఆవిడ ఏంటంటే వాటిని పక్క పెట్టుకోవడం గురించి, నాది 3600 పాత ఫార్చునర్ కారు, ఆ కారు తీసి ఇంకో 2-3 అక్కడే ఇక్కడే జత కలిపి పెట్టి నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటాడడానికి మీరు ఎలాగొస్తారు వరమగారు, మీరు వెళ్ళిపోండి అని నా మీద తిరగబడినట్టు కథ. ఆ విధంగా ఆవిడ అల్లుతుంది. ఎన్ని అల్లినా, ఇప్పుడు కోడికత్తి డ్రామాలా ఉంది, గీత గారి డ్రామా కూడా ఎన్ని అల్లినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఎంపీ ఎమ్మెల్యేని కూడా అని చేత ఇటువంటి జిమ్మిక్కులు చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినా సరే ఇవాళ ఆడబడుచు ఆడబడుచు అంటుంది. నేను ఒకటి అడిగితే ఆడబడుచుని పంటలు ములిగిపోయి అప్పులు పాలైపోతే వచ్చావమ్మా ఆడబడుచు గీత, నువ్వు రైతుల్ని పలకరించడానికి ఎండిపోయి పొలాలు ఎండిపోయి నష్టపోయి భారీ మెళ్ళలో పుస్తులు తాకట్లు పెడితే వచ్చి పలకరించావు ఆడబడుచు అంటున్నావు రైతుల్ని గీత గారు. అలాగే కరోనా వచ్చి జనాలు చచ్చిపోతుంటే మందులు లేక కిట్లు లేక కిట్లు మీ కార్యకర్తలు అమ్ముకుంటుంటే కనీసం ఏ రోజైనా ఒకరోజు వచ్చావా? నువ్వు ఆడబడుచువా పిఠాపురానికి? ఎవరు నమ్మాలి మిమ్మల్ని? పిఠాపురాన్ని దోచుకోవడానికి వచ్చిన మనిషివు నువ్వు. 5 ఏళ్ళు కనపడలేదు, 5 ఏళ్ళు దోచి తిన్నారు. వచ్చి వారం రోజు అవ్వలేదో మున్సిపాలిటీలో 30 పోస్టులు అమ్ముకుని 7 కోట్లు ఎలక్షన్కి వాడుకుంటున్నాం. అరవిందో కంపెనీ దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ పేరు చెప్పి 10 లక్షల వరకు 1 కోటి రూపాయలు చూపించి 90 లక్షలు అవుతున్నాం. 1 కోటి రూపాయలు అరవిందో కంపెనీ దగ్గర అవుతున్నాం. అరవిందో కంపెనీ ఎవరండి? మత్స్యకారులు పట్టగొట్టిన కంపెనీ, కెమికల్ కంపెనీ, మత్స్యకారులు తాకట్లు పెట్టి అక్కడ నువ్వు ఆ డబ్బులు అక్కుంటున్నావు. ఇవన్నీ ఆవిడ గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ గురించి అసలు మాట్లాడక్కర్లేదు. 5 ఏళ్ళు కనపడిన వ్యక్తి గురించి ఏం మాట్లాడతామండి? నియోజకవర్గంలో 5 ఏళ్ళు కనపడలేదు, ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయిన గీత గారి గురించి ఏం మాట్లాడతాం? ఎంత తక్కువ మాట్లాడతాం అంత మంచిది. అంటే 100% మెజార్టీ అని పవన్ కళ్యాణ్కి సంబంధించిన నాయకులు అంటున్నారు, కానీ మేము ప్రచారంలో తిరుగుతున్నాం, మేము ఎంత చెప్పాలని చెప్పేసి గీత చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ప్రచారంలో మరి 5 ఏళ్ళ తర్వాత వచ్చి తిరిగింది కదా ఆవిడ. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత వచ్చి తిరిగినప్పుడు అర్థమవదు ఇది పిఠాపురం వచ్చి గొల్లపోలా అంటది, గొల్లపోలు వెళ్ళి పిఠాపురం ఇలా ఉందంటే పాడైపోయింది అంటది. అని చేత ఆవిడకి ఏమి అర్థం అవ్వక కన్ఫ్యూజ్లో ఉండి 5 ఏళ్ళ తర్వాత మనిషి వచ్చేసరికి ఎలా ఉంటుంది ఏమీ తెలియట్లేదు. ఏ ఊరో తెలియట్లేదు ఆవిడకి. ప్రచారంలో ఉండక ఏం చేస్తుంది ఆవిడ? 5 ఏళ్ళు తిరగని తిరుగుడు 4 నెలల్లో తిరిగేద్దామంటే అవుద్దేటి ఆవిడతోటి. ఏం ప్రచారం చేస్తుంది ఆవిడ? నేను ప్రతి ఇంటికి వెళ్ళాను, ఎలా మనం ఒక ఊళ్ళో చెప్పమను? ఒక్క ఇల్లు వదలకుండా వెళ్ళాను నేను, దమ్ముంటే ఒక ఊళ్ళో రమ్మను మనం ఆడపడుచు కదా. చేత ఏంటంటే ఆవిడ కథలు చెప్పుద్ది, ఆవిడ ఓడిపోవడం ఖాయం, అందులో తేడా లేదు. డిపాజిట్ కూడా రాకపోవచ్చు, అంత భారీ మెజార్టీతో మేము పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం. చూస్తున్నా ఇదే పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పిఠాపురం రాజకీయ పరిణామాలు ఓ పక్కన ఏ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిపై దాడి ప్రధానంగా తీవ్రంగా అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్నప్పటికీ, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి అయితే టీడీపీ నాయకులు తనదైన రీతిలో వాళ్ళకైతే కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి, కోడికత్త డ్రామాకి అయితే మరొక డ్రామాకి తెరలేపిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పేసి అన్నారు. ఓడిపోతున్నారనే భయంతో ఇటువంటి డ్రామాలు ట్రిక్స్ ప్లే చేస్తున్నారని చెప్పేసి అలాగే టీడీపీ నాయకులు వర్మ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో పవన్ గెలిపి
తెప్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నాం, ప్రతిరోజు కూడా ప్రచారంలోకి వెళ్తున్నాం. అలాగే జన సైనికులు అసంతృప్తులు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అన్ని కూడా సర్దుకుని ప్రధానంగా పవన్ గెలిపే ధ్యేయంగా పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. వంగ గీత వేస్తున్నది ఏ విధంగా 5 సంవత్సరాలు వచ్చి ప్రచారం చేస్తే ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారని, ఏదో ప్రజల్లో ఉన్నటువంటి మేము కాబట్టి మేమంతా కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురం గెలిపించి తీరుతామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్, ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.